నెల్లూరు జిల్లాలో పురాతన వినాయక విగ్రహం చోరీకి గురైంది. సోమశిల ప్రాజెక్టు వద్ద ఉన్న సోమేశ్వర ఆలయంలో ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. శతాబ్దాల నాటి వినాయక విగ్రహాన్ని దొంగిలించినట్టుగా సమాచారం అందుతోంది. అటు సోమేశ్వర ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆలయంలో ప్రధాన విగ్రహమైన అటు వినాయక విగ్రహాన్ని అపహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విగ్రహం ఎలా చోరీకి గురైంది అన్న విషయానికి సంబంధించి అయితే ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా నెల్లూరు కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్, నెల్లూరు జిల్లా సోమశిల అంటే సంగమేశ్వర ఆలయం ఉంటారు, అక్కడ శివాలయం ఉంది. అయితే ఆ శివాలయం ఉన్న చోట నిన్న ఈవినింగ్ అంటే నిన్న సాయంత్రం కొంతమంది భక్తుల రూపంలో ఆ గుడికి ఆలయానికి వచ్చారు. ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేయాలని చెప్పి ఒక హత్యకు సంబంధించిన టికెట్లు కూడా కొనుగోలు చేశారు. అయితే పూజారి సాయంత్రం సమయంలో ఆయన పక్కన ఉన్నటువంటి ప్రధాన గర్భగుడిలో పూజ చేస్తూ బయట పూజ సమయానికి ఈ యొక్క వినాయకుడు ద్వారం తెరిచి ఉండింది. ఈ ద్వారం తెరిచి వారు తానే మర్చిపోయాను అని అనుకున్న సమయంలో తిరిగి చూసేసాయని ఈ వీళ్ళందరూ కూడా అక్కడే నిల్చొని ఉన్నారు. సరే ఆయన ఈ ద్వారాలు నేనే తెలిసేసాను, ఆయన మర్చిపోయి ఉంటానే అంటే ఆయన సుమారు 90 సంవత్సరాలు పైబడి ఉంటుంది ఆ పూజారికి. ఆ సమయంలో భక్తుల రూపంలో వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. అయితే ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఆలయానికి ఎంతో మంది కొన్ని 100 సంవత్సరాలు దశాబ్దాల నుంచి కూడా వస్తున్నప్పటికీ ఎవరు కూడా భక్తుల రూపంలో వచ్చి దొంగతనానికి పాల్పడలేదు. అయితే భక్తుల రూపంలో వచ్చి అర్జెంట్ టికెట్ తీసుకుని కొనుగోలు చేసి తర్వాత మరి వాళ్ళు ఈ యొక్క విగ్రహాన్ని దొంగతనానికి పాల్పడారని చెప్పి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతేనప్పటికీ వినాయక చవితి రోజు అంటే వినాయక పక్క రోజు అంటే మరి కొన్ని గంటల్లోనే వినాయక చవితి అంటే పక్క రోజు వస్తుంది. ఈ వినాయక చవితి రోజే అంటే వినాయక చవితి రోజు ప్రారంభమైంది క్యాలెండర్ ప్రకారం. ఈ వినాయకుడి విగ్రహం దొంగిలించడం చూసినట్లయితే అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ యొక్క దేవాలయాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఉదయగిరి, అదేవిధంగా ఆత్మకూరు, బింజమూరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు అంటే కేవలం దేవాలయాలను టార్గెట్ చేసుకొని తెల్లవారుజామున ప్రాంతాల్లో ఈ యొక్క దేవాలయాలను కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుర్తులేని వ్యక్తులందరూ కూడా చాలా చోట్ల ఇటీవల జరిగిన సంఘటనలు కొన్ని వరుస సంఘటనలు చూసుకున్నట్లయితే అంటే ఈ యొక్క ఉండీలు పగల కొట్టడం, ఈ యొక్క దేవాలయాలు హారతి పళ్ళాలను దొంగిలించబడ్డం, అదేవిధంగా పంచలోహ విగ్రహాలను దొంగిలించబడ్డం వరుస సంఘటన అంటే నెల్లూరు జిల్లాలో గత నెల రోజులు చూసుకున్నట్లయితే 5 చోట్ల ఇదే విధంగా దొంగతనాలు జరిగి ఉన్నాయి దేవాలయాలు. తాజాగా చూసుకున్నట్టు నిన్న సాయంత్రం జరిగిన సంఘటన చూసుకున్నట్టు అంటే వినాయక చవితికి ముందు రోజే ఈరోజు ఈ యొక్క వినాయకుడి విగ్రహం చోరీకి పాల్పడడం చూసుకున్నట్లయితే దొంగలు సవాలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా అంటే పడమట ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి, అంటే మెట్ట ప్రాంతమైన పడమట ప్రాంతాల్లోనే. అంటే ప్రధానంగా వినాయక విగ్రహాన్ని దాన్నే టార్గెట్ చేయడం వెనక ఏదైనా ప్రధాన కారణం ఉందా? అంటే దాని టార్గెట్ అని అంటే వినాయక విగ్రహాన్ని టార్గెట్ అని కదా, అంటే ముందుగానే రెక్కీ నిర్వహించినట్లున్నారు. అంటే ఈ ప్రాంతం ఆ గుళ్ళోకి వెళ్తే అది చాలా పురాతన ఆలయం, అంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత దారులు కూడా అంటే కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటాయి. ఎందుకంటే పురాతన ఆలయంలో వాళ్ళు అప్పటి వరకు దాన్ని రీమోడల్ కూడా చేయలేదు. అంటే ఆలయంలో పూజ చేస్తున్నప్పుడు బయట ఇటుపక్క ఆలయం చూసుకున్నట్లయితే ఎవరు కనిపించరు అక్కడికి వచ్చేదానికి, ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ కనిపించరు. బయటకు వచ్చి తిరిగి చూస్తే తప్ప ఈ గుళ్ళో ఎవరున్నారని తెలియదు. అంటే గర్భగుడి చాలా లోపలికి ఉంటుంది, అంటే ఒక అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది అక్కడ. అంటే పై నుంచి సోమశిల జలాశయం నుంచి కూడా ఓట్లో వస్తే మాత్రం ముందుగా ఇక్కడ కాసిన వస్తుంది ఈ శివాలయానికి. అంటే ప్రమాదం కొంచెం ఉంది అన్న తీరులో. అంటే మొన్న ఇటీవల కాలంలో కూడా 73 TMC వచ్చినప్పుడు మొత్తం సామర్థ్యం వచ్చి 73 TMC 73 TMC వచ్చినప్పుడు కూడా జస్ట్ కొంత వాటర్ కూడా చెమ్మ ఏర్పడింది. అంటే ఆ విధంగా ప్లాన్ చేశారు అన్న ఇది కలుగుతుంది. అయితే వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించుకోవడానికి ప్రధానంగా చూసుకున్నట్లయితే వినాయక చవితి రోజే టార్గెట్ అనేది కాదు, ఇటీవల కాలంలో వరుస దొంగతనాల్లో భాగంగా ఇది కూడా జరిగిందని మాత్రం మనం అనుకోవచ్చు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ రమేష్.